Ci fa già arnato. Non mi attanno? Saga che mi attanno? So, conosco. మామూలుగా పబ్జి ఆడడం ఏంటంటే మొత్తం 100 మంది దిగుతారు ఒకేసారి. ఆ 100 మంది దిగినప్పుడు మనం చివరికి ఆ ఒక్కళ్ళు నిలబడాలి, మిగిలిన 99 మందిని చంపేయాలి. మనం చంపచ్చు, వేరే వాళ్ళు చంపచ్చు, వాళ్ళు చచ్చిపోయేదాకా మనం చివరికి 1గా గెలవాలి. అప్పుడు వస్తుంది అన్నమాట విన్నర్, విన్నర్. అదేదో డిన్నర్ అంటారు కదా మన ఛానల్లో, మాట్లాడకూడదు, ఆ డిన్నర్ వస్తుంది. అదే విన్నర్, విన్నర్ పులిహార డిన్నర్ వస్తుంది అన్నమాట మనకైతే. ఆన్ అవుతున్నారు. ఇదివరకు ఏ గేమ్స్ ఆడావు అసలు నువ్వు? లూడో ఆడా. లూడో? క్యాండీ క్రష్ ఆడా. అమ్మా టెంపుల్ రన్ సబ్వే సర్ఫర్స్ ఆడా. టెంపుల్ రన్ ఆడా. టెంపుల్ రన్ కానీ సబ్వే సర్ఫర్స్ ఆడా. క్యారమ్స్ ఇవన్నీ పనికిరావు. పబ్జి ఆడాలంటే కనీసం టెంపుల్ రన్ లో కనీసం జస్ట్ టెంపుల్ రన్ ఆడా చాలా సార్లు ఆడా. ఏదో కనీసం 10-15 లక్షలు స్కోర్ చేసి దాంట్లో దిగిన ఆన్ చేసిన అలాంటి స్కోర్ ఉంటే నీ వేళ్ళు అంత ఫాస్ట్ గా మూవ్ అయితే పబ్జి ఆడగల, లేదంటే ఏముండదు. ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అది ఆడేదాన్ని ఎక్కువ, సబ్వే సర్ఫర్స్ టెంపుల్ రన్ ఎక్కువ ఆడేదాన్ని. ఆడేదాన్ వా చెప్పు నాకు అన్ని చెప్తాను ఆగు. A few moments later. ఇది గేమ్. సో ఇది గేమ్ కదా ట్రైనింగ్. నీ గేమ్ మామూలుగా ఇలా ఫ్లైట్ ఉంటుంది, ఫ్లైట్లోంచి 100 మందిని దింపేస్తాడు కిందకి. ఇక ఇది మ్యాప్ అంటారు, ఈ రైట్ సైడ్ ఉంది కదా ఇది మ్యాప్. ఇలా మ్యాప్లో ఎరంగలు పోచింగ్ అంటారు చూడు, పోచింగ్ అని అన్నా ఫేస్బుక్లో ఉంటారు. అలా వాటిలో అలా దింపుతారు. ఇక్కడ ఓ ప్లేస్ ఇలా ఇన్ని ఉన్నాయా, దీంతో ఓ ప్లేస్ పోచింగ్ అనమాట. పోచింగ్లో దిగాలి, ఇంకో ప్లేస్ ఇంకా చాలా చాలా ఉంటాయి వాటిల్లో. హై సౌండ్, సౌండ్ కనిపిస్తున్నాను. ఇప్పుడు వాటిలో నువ్వు అవిది కానీ లేదు, చెప్పనే ముందరా. 100 మందిలో నువ్వు ఒకదాన్ని దిగుతావు, దిగిన తర్వాత మిగిలిన 99 మంది చచ్చిపోయేదాకా నువ్వు ఉండాలి. చచ్చిపోతే ఇంకొక దాని ఉంటావు కదా నువ్వు విన్ అనమాట. అలా చంపేయాలి అందరినీ 99 మంది వేసుకోవడమే. ఇక్కడ ఇది ఉంది చూడు, ఇది ఎదరికి వెళ్ళడానికి వెనక్కి రావాలన్నా ఇది లెఫ్ట్ హ్యాండ్. రెండు చేతులు పనిచేయాలి. టెంపుల్ రన్ లాగా చేస్తే ఇలా అంటానంటే కుదరదు. రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్తో పిస్టల్ కాల్చు, బుల్లెట్లు కాల్చొచ్చు. ఇదిగో ఇలా ఎదరికి వెళ్ళాలి, ఇలా వెనక్కి రావాలి. ఇలా లెఫ్ట్కి అయితే ఇటు, రైట్కి అయితే ఇటు అనాలి. అర్థమైపోయింది. ఇక్కడ ఈ రెండు ఖాళీ ప్లేస్ ఉన్నాయి చూడు, ఇవి గన్నలు. నువ్వు ఏదైనా గన్నలు తీసుకుంటే కనుక ఇక్కడ గన్నలు కనిపిస్తాయి. ఏ గన్న కావాలంటే ఆ గన్న కాల్చొచ్చు. ఇదేమో జగ్ జగ్ కొట్టడానికి, గన్న దొరకలేదని ఎవడన్నా ఎదురుగా వస్తే వేసేయి. ఇది ఇలా అవన్నీ ఇవివా, ఇవి ఇలా పక్క కొంగు చూడడం. కిటికీ దగ్గర నుంచి అనుకో పక్క కొంగు చూడ్డాడు ఇలా డెంగ్ 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 అంటాడు. అది ఇప్పుడు గన్న తీసుకుని చూపిస్తా, గన్నలు ఎక్కడ ఉన్నాయి ఇదే చూపిస్తాను చూడు. ఇవన్నీ కొడతాను ఆగు ఆగాగు, నీకు గన్న తీసుకుని చూపిస్తాను. A few moments later. ఈ మ్యాచ్ పెట్టాను, ఇది ఇది నువ్వు ఎలా బాగా ఆడావు అనుకో, కనీసం 2-3 కిల్స్ చేస్తే నువ్వు అప్పుడు ఇంకో మ్యాచ్ పెడతా, అసలైన మ్యాచ్. దీంట్లో చచ్చిపోయినా మళ్ళీ బతికేస్తూ ఉంటావు. నీ ఇష్టం, ఎన్నైనా కిల్స్ అంటూ చెయ్యి. ఇదిగో స్టార్ట్ వస్తుంది చూడు. ఇప్పుడు ఏదో తీసేసుకుంటుంది ఇది. Killing spree for the red team. The red team is unstoppable. Get no illa kottu yolu aa 1 2 3 4 unna chudu vaallu mee vaallu vaallu kottakoddu vaanu kottali akkada pelchara ade appudu. గవర్నమెంట్ కొట్టు కొట్టు నన్న కొట్టు అది భలే కొట్టాడు. హలో ఫ్రెండ్స్, చూసారుగా ఇది. ఇంత కష్టపడి అపర్ణకి ఆడి నేర్పించాను కదా, కొన్ని రోజుల తర్వాత తను ఎలా ఆడింది, నేను ఏ విధమైనటువంటి ఛాలెంజ్ ఇచ్చాను అవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను. చూసి తను నగ్గిందా ఓడిపోయిందా ఏం జరిగిందా అనేది తెలుసుకోండి. అండ్ ఇప్పుడే మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి అప్పుడు నగ్గుతుందా ఆ రకమైన ఆటతో నగ్గుదా అని ఇచ్చిన ఛాలెంజెస్కి కింద కామెంట్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్ట్. ఆడడం వచ్చిందా నీకు పబ్జి మొత్తం ఫుల్గా? నీకు వచ్చిందని నేనైతే భావిస్తున్నాను. మన సబ్స్క్రైబర్ల కోసం ఇప్పుడే నేను అక్కడ చిన్న వీడియో రికార్డ్ చేసుకొచ్చా. ఏమనంటే నీకు నేను నీకు ఆడడం వచ్చింది కాబట్టి కొన్ని ఛాలెంజెస్ ఇస్తాను. అది 2వ 3వ ఛాలెంజ్ ఎన్నైతే అన్ని
ఆ ఛాలెంజెస్ నువ్వు ఎన్ని విన్ అవుతావు ఎన్ని విన్ అవ్వవు. వాళ్ళని కామెంట్ చేయమని కూడా చెప్పాను, నువ్వు విన్ అవుతావు విన్ అవ్వవు అని చెప్పి. ఇప్పుడు కనీసం ఒక 4 ఛాలెంజ్లు అనుకుందాం, 4 ఛాలెంజ్లు ఇస్తానండి. ఈ 4 ఛాలెంజ్లో 3 విన్ అయింది అనుకో, తను విన్ అయినట్టు. 3 కంటే తక్కువ విన్ అయితే నేను విన్ అయినట్టు. ఓ ఇది అన్నమాట. సో ఓకే, 4 విన్ అయిపోతే నువ్వు విన్ అయినట్టు. కనీసం 3 అన్నాను. ఇప్పుడు 4 ఛాలెంజ్లు అన్నాను, 3 నువ్వు విన్ అయిపోయావు అనుకో, ఇంకా 4 ఛాలెంజ్ ఆడిన అవసరం లేదు. నువ్వు ఆడతానంటే ఆడుకోవచ్చు. ఓకే స్టార్ట్ చేయి పబ్జి ఆన్చి. మీకు కనపడుతుందా కనపడదు? నేను ఇక్కడ చూడండి, ఒక 6-7 ఛాలెంజ్ రాశా. ఇక్కడ కనపడుతుందా? మేబీ ఫోకస్ అయితే ఫోకస్లు అయితే లేదు. ఒక 7 నువ్వు చూడకు అలా చూసుకో పబ్జి కేసు. ఒక 7 ఛాలెంజ్లు అయితే రాశాను. ఈ 7 ఛాలెంజ్లను కూడా నాకు ఏమనిపిస్తే ఒక 4 ఛాలెంజ్లు ఇస్తా. మేబీ వీడియో లెంగ్త్ అయిపోతుంది కదా, అందుకని ఈ 4 ఛాలెంజ్లు చూద్దాం ఎన్ని గెలుస్తుంది ఎన్ని గెలవదు. ఇవన్నీ కూడా నేను గూగుల్లో చూసే రాశా, నా సొంతంగా ఏం కాదు. చూద్దాం గూగుల్లో ఫన్నీ ఛాలెంజ్ అని కొడితే వెళ్ళి తెచ్చుకో ఇయర్ ఫోన్స్. గూగుల్లో ఫన్నీ పబ్జి ఛాలెంజెస్ అని కొడితే చాలా 50-60 చూసా, 4 రాశా నేను అంతే అందాక. రావాలి రావాలి, పెట్టుకు ఇయర్ ఫోన్స్ పెట్టుకో, స్టార్ట్ అవ్వు సీరియస్గా ఆడు మరి. స్టార్ట్ చేయి సోలో. సోలో అయినా ఆడు, స్క్వాడ్ వద్దు, ఓన్లీ సోలో. ఫస్ట్ ఓన్లీ హౌస్ లూ, 1 హౌస్ లూట్ అంటే ఒక హౌస్ మాత్రమే. నువ్వు దిగిన వెంటనే ఎక్కడ దిగినా సరే నీ ఇష్టం, పోచింగ్ దిగుతావు, మ్యాన్సింగ్ దిగుతావు, క్వారీ దిగుతావు, నీ ఇష్టం. ఎక్కడ దిగినా కూడా ఏదో ఒక హౌస్లోకి వెళ్ళాలి, ఆ హౌస్లో ఉన్న లూట్తోనే ఆడాలి. గన్ లేకపోతే లేదంటే చేతితో కొట్టడమే. గన్న లేకపోతే నువ్వు అలా ఒక హౌస్లో ఉన్న ఒక లూట్తో ఆడితేనే దాన్ని కొట్టాలా? డిన్నర్ కొట్టాలంటే కొట్టాలనే మరి. ఓన్లీ 1 హౌస్ లూట్ ఛాలెంజ్ నెంబర్ 1, 1 హౌస్ లూట్. ఎక్కడైనా దిగచ్చు కదా, నీ ఇష్టం. ఇంటికి వెళ్తావు ఇప్పుడు? ఇక్కడ ట్రిపుల్ ఐగో ఎదురుగా ఉంది కదా. 1 హౌస్ లూట్ దొరికింది కన్న అదృష్టవంతురాలు. అయ్యామో చాలా ఫాస్ట్ గా ఆడుతున్నా. వాడేటో ఆడేటో చూస్తున్నాడు నువ్వు వీటి కొడుతుంటే. ఏంటే బాబు ఇలా కొట్టేస్తున్నా అందరినీ? స్పీడ్ బూస్ట్ అనేది ఉంటుంది తెలుసా, అది నొక్కు వెళ్ళిపోతావు. అది నొక్కు, ఇది ఇక్కడ కారు ఉంది అంటే ఎదురు కాదు. నువ్వు ఎప్పుడు వస్తావు కొడదామని కూర్చున్నాడు వాడు, కూర్చున్నాడు కార్లో కూర్చున్నాడు వాడు కూడా. నెక్స్ట్ ఛాలెంజ్ నెంబర్ 2. ఈ ఛాలెంజ్ ఏంటంటే అసలు హెల్త్ కిట్స్ కానీ బ్యాండేజెస్ కానీ ఏమీ యూజ్ చేయకూడదు. ఏమీ ఇచ్చే కూడా నువ్వు ఎంత లూటైనా చేసుకోవచ్చు, ఎన్ని ఇళ్ళైనా తిరగచ్చు, ఎన్ని దేశాలైనా తిరగచ్చు, ఎన్ని ప్లేసెస్ కన్నా తిరగచ్చు. హెల్త్ అనేది యూజ్ చేయకుండా, హెల్త్ రీస్టోర్ చేయకుండా ఆడాలి గేమ్ మొత్తం. అది నెంబర్ 1 ఛాలెంజ్ కదా.
అరే ఏంట్రా ఇది? స్టార్ట్ కావాలంటే హెల్త్ లెక్క తీసుకుంటాను, గన్స్ రెండే తీసుకుంటా. గన్స్ రెండే వస్తే 40 రావు. అంటే బుల్లెట్స్ అందులో 100 ఇందులో 100 ఇంకేముంది, హెల్త్ అనేది యూజ్ చేయకుండా ఆడాలి. యూజ్ చేయకూడదు, ఎంత లూట్ అయినా చేసుకోవచ్చు, నీ ఇష్టం ఎంత లూట్ అయినా చేసుకో. హెల్త్ అనేది అసలు ఫిల్ చేయకూడదు, రీస్టోర్ అంటారు అనమాట. హెల్త్ రీస్టోర్ చేయకూడదు, హీల్ చేసుకోకూడదు. అసలు కరెక్ట్గా చెప్పాలంటే డోంట్ హీల్, డో నాట్ హీల్. హే, నీ ఇష్టం వచ్చిన చోటు దిగు, నీ ఇష్టం వచ్చిన గన్నులు తీసుకో. ఏడబ్ల్యూఎం గ్రోజా నీ ఇష్టం, M4 చిచ్చు. అలాగే అప్పుడు దిగాడు. ఇంట్లో కొత్త చూడు వాడు కూడా, పక్కింట్లోకి వెళ్ళాడు. ఏ పిస్టల్ దొరికింది అప్పుడే, ముందు పెద్ద వ్యాపారం దొరికినట్టు. హెల్త్ తీసుకోకూడదు అన్నావు కదా, హెల్త్లో వస్తే కానీ వేసుకోవడానికి ఉండదు. కొట్టే మరి వాడు అక్కడ మేము ఇక్కడ బాగానే ఉంది. ఏయ్ M16A4తో కొట్టేచ్చాడు మీదకి వెళ్తుంది. ఓకే, ఇది అట్టర్ ఫ్లాప్ అనమాట. ఈ ఛాలెంజ్ అయితే అట్టర్ ఫ్లాప్, అసలు మొత్తం పోయింది. ఓకే, ఈ థర్డ్ ఛాలెంజ్ ఏంటంటే నువ్వు ఎంతైనా లూట్ చేసుకోవచ్చు, ఎన్ని ఇళ్ళైనా తిరగచ్చు, ఎన్ని ప్రదేశాలైనా తిరగచ్చు, నీ ఇష్టం ఎక్కడైనా తిరగచ్చు. కానీ నువ్వు 1 కిల్ కూడా కొట్టకూడదు. 0 కిల్స్ ఛాలెంజ్ అనమాట ఇది. ఒకే ఇంట్లో కూర్చుని ఉండకూడదు, ఇంటి నుంచి ఇంటూ మారుతూనే ఉండాలి. ఒక చోట కూర్చుని ఉండకూడదు, ఒక చోట నించకూడదు, అలా తిరుగుతూనే ఉండాలి. నువ్వు కారులో తిరిగినా ఎలా తిరిగినా 0 కిల్స్ ఛాలెంజ్, కిల్లు మాత్రం చేయకూడదు. మరి లాస్ట్లో ఒకటి కొడితేనే, లాస్ట్ దాకా వెళ్ళు అప్పుడు చూద్దాం. 0 కిల్ ఛాలెంజ్, 0 కిల్ ఛాలెంజ్. లెట్స్ స్టార్ట్. ఎనిమిదిసార్లు కనబడకపోతే నాకు నిద్ర. అది అడుగు నెట్ సర్కిల్ లేదేం పాపం. ఏం చేస్తున్నావు? దిగి దిగాడు చుట్టూ తిరిగి. ఏ కొట్టేస్తున్నాడు, వదిలేసెళ్ళదు. నేను చేస్తే వాడిని చంపేవాడు ఎవడు ఉంటాడు రా, నన్ను వదిలేరా బాబు. ఎలా చేసుకొచ్చు నువ్వు? ఏమైంది అల్లు? ఇద్దరు ఉన్నారు అల్లు, ఒకడే బాట్ చచ్చిపోయాడు. ఎవడో కొట్టేశాడు ఆయన, నెక్స్ట్ నువ్వు కూడా చచ్చిపోతావు. ఆయన కొట్టినాడు, నిన్ను కూడా వచ్చాడు. అయిపోయింది, ఎవడు కొట్టుతున్నాడో చూస్తున్నాను. సో ఈరోజుకి ఈ ఛాలెంజ్ ఎపిసోడ్ అనేది సమాప్తం. 3 ఛాలెంజ్లు కూడా వరుసగా అతి దారుణంగా ఓడిపోయినటువంటి అపర్ణకి మనం విన్ ఇవ్వలేకపోతున్నాం. ద గ్రేట్ శివ స్పీక్స్ అంటే నాకే, ద గ్రేట్ శివకామేష్ గారికి విన్ అయితే ఇచ్చేస్తారనమాట. ఎలా అంటారు, ఏకగ్రీవంగా ఎన్నికైపోయింది ఈసారి.
ఓకే మరి ఇంకా చాలా 7-8 ఛాలెంజ్లు రాసుకున్నాను. ఫస్ట్ చెప్పిన 3 ఛాలెంజ్లు విన్నావు లేని వాళ్ళు, మిగిలిన 4-5 ఛాలెంజ్లు నేను చెప్పిన వేస్ట్. సో ఈ రోజుతో ఈ వీడియోని అయితే నేను ఆపేద్దాం అనుకుంటాను. అండ్ ఈ ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ మీకు కనుక కావాలి అనుకుంటే, కుకింగ్తో పాటుగా మరిన్ని ఫన్నీ వీడియోస్ కావాలనుకుంటే దయచేసి కామెంట్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటుగా మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి గాయస్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.